అందరికీ నమస్కారం సో టూ థౌజండ్ టెన్లో నేను ఇండియాకి రావడం జరిగింది సో సిక్స్ ఇయర్స్ పాటు మేము యుఎస్లో ఉన్నాము ఫస్ట్ నా పేరు ప్రసూన అండి ప్రసూన దేవలపల్లి సో మాది వచ్చేసి హన్మకొండ వరంగల్ మా నాన్నగారు వచ్చేసి సివిల్ ఇంజనీర్ సో మేము ఇక్కడ మియాపూర్లోనే ఉంటున్నాము సో టూ థౌజండ్ ఫైవ్ టు టెన్ మేము యుఎస్లో ఉండి రిటర్న్ వచ్చాక అక్కడ అక్కడ ఉన్న అభివృద్ధి ఇక్కడికి వచ్చాక మెయిన్గా నా పిల్లల గురించి నేను ఆలోచించాను ఎడ్యుకేషన్ వైజ్గా చాలా డిఫరెన్స్ కనిపించింది ఎందుకు వచ్చేశాను అనేదానికి చాలా పెద్ద కారణం ఉందని చెప్పవచ్చు సో వెళ్ళిన నాకు ముఖ్యంగా దేశభక్తి ఎక్కువ సో ఎప్పుడైతే పిల్లలు యుఎస్లో స్కూల్లో చేరినప్పుడు అక్కడ వాళ్ళు యుఎస్ ప్రతిజ్ఞ నేను అమెరికా దేశ వస్తున్నాని వాళ్ళు అక్కడ ప్రతిజ్ఞ చేస్తూ ఉంటే అది చూసి నాకు అసలు బాగా అనిపించలేదు సో డెఫినెట్గా నేను రిటర్న్ అవ్వాల్సిందే అని డిసైడ్ చేసుకున్నాను ఆ ఉన్న ఆ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఓకే లెట్ సి అక్కడ ఉన్న గొప్పతనం ఏంటో విల్ సి అని చెప్పేసి ఐ అండర్స్టు వీలైనంత వరకు అన్నీ మ మంచి బాగుగా ఉన్నాయన్నీ నేర్చుకున్నాము అక్కడ అక్కడ ఉన్న ఉన్న రోజులలో సో ఎప్పుడైతే రిటర్న్ వచ్చామో ఎడ్యుకేషన్ వైజ్గా నాకు ఇక్కడ చాలా పూర్గా అనిపించింది సో పిల్లల్ని స్కూల్లో అడ్మిట్ చేసినప్పుడు అయ్యో తప్పు చేసామేమో అని అని చాలా బాధగా అనిపించింది ఓకే లెట్ సీ మనమే అక్కడ ఇదే ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దామని నాకు తోచినంత లెవెల్లో పిల్లలకి సేమ్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి ట్రై చేశాను చేశాక ఇంకా నెక్స్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అప్పుడు నేను కేటీఆర్ గారు రహేష్ రంజన్ గారు సమ్ బిగ్ బిగ్ పీపుల్ యునో సంహవ్ ఐ మేడ్ దెమ్ సో అప్పుడు అడిగాను అనమాట వాళ్ళని అందరూ యూఎస్ నుంచి ఓకే దేశభక్తి ఉందని సమ్ ఏదో మన దేశానికి ఏదో చేయాలని మనం రిటర్న్ అవుతాము కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ లైక్ అంత విలువలు కానీ ఇక్కడ లేవు కదా మరి ఎలా ఏం చేద్దాము అనేసి అడిగాను అనమాట సో గివ్ దెమ్ ఆపర్చునిటీ షో దెమ్ ఆపర్చునిటీ యు నో వై టు స్టే హియర్ అన్నట్టుగా అడిగితే ఆ కేటీఆర్ గారు అన్నారు నువ్వు అలా అనుకుంటే నువ్వు ఒక లెవెల్కి వెళ్ళావు యూనో ఒక ఇంత ఇంత నాలెడ్జ్ నీకు ఉంది అని అనుకుంటే వై డోంట్ యూ షేర్ అని అన్నారు నీ పిల్లలకి ఎందుకు షేర్ చేస్తున్నావు ప్లస్ షేర్ షేరింగ్ ఈజ్ ఆల్సో గెయినింగ్ అన్నారు ఈ పాయింట్ ఏదో నాకు చాలా బాగా అనిపించింది సరే అని చెప్పేసి ఇంటికి వచ్చే ఆలోచించాను ఓకే సో నా పిల్లలకి ఏదైతే నేర్పించానో అదే నేను సొసైటీలో అందరి పిల్లలకి నేర్పిస్తాను దానివల్లనే నేను ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేస్తాను అని డిసైడ్ అయిపోయి టిక్స్ రోబోటిక్స్ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశామన్నమాట సో నా పిల్లలకి ఏదైతే నేర్పించానో అదే అందరి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి అండర్ పిల్లలు డిసైడెడ్ అనమాట అది దానిపైన నేను చాలా రీసెర్చ్ చేశాను దానికి ముందు కూడా సో రెవల్యూషన్స్ అని ఎలా వచ్చాయి ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ఎలా వచ్చాయి సో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నేను బాగా దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీలో యాజ్ పర్ డబ్ల్యూఎఫ్ వరల్డ్ ఎకానమిక్ ఫోర్ అని చెప్పినట్టుగా టూ థౌజండ్ ట్వంటీలో మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనం ప్రాక్టికల్గా లైక్ అడుగు పెట్టబోతున్నామని తెలిసింది అప్పుడు ఇంకొంచెం రీసెర్చ్ చేసినప్పుడు హిస్టరీలోకి వెళ్ళినప్పుడు మన పాస్ట్ రెవల్యూషన్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ రెవల్యూషన్లోకి వెళ్ళినప్పుడు ప్రింటింగ్ మిషన్ అనేది ఫస్ట్ రెవల్యూషన్ అనమాట ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో అప్పుడు యూనో ద హోల్ వరల్డ్ అనేది ప్రింటింగ్ మిషన్స్తో బుక్స్ తయారు చేసుకుని నాలెడ్జ్ పెంచుకున్న ఆ టైంలో ఎయిటీన్ హండ్రెడ్ టైంలో ఇండియా చాలా పూర్గా ఉంది సో కంపేర్టివ్గా టెక్నాలజీ వైజ్గా సో మనం ఏమైనా ఇంకా అప్పటికి జస్ట్ తాళపత్ర గ్రంథాలు పేపర్ పేపర్ లేదు పేపర్ సిస్టమ్ లేదు సో నాలెడ్జ్ వైజ్గా మనం షేర్ చేయలేకపోతున్నాం నెక్స్ట్ రెవల్యూషన్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది ఆ రెవల్యూషన్ వచ్చినప్పుడు కూడా వేర్ ద హోల్ వరల్డ్ వాజ్ అండ్ వేర్ ద ఇండియా లొకేటెడ్ నో అసలు ట్రాన్స్పోర్టేషన్ వచ్చినాక ట్రైన్స్ అనేటివి ఇండియాలో వచ్చాక అసలు మనకి లోపల కూర్చోవాలా పైన కూర్చోవాలా కూడా తెలియదు అలాంటి సిచ్యువేషన్ ఉండింది సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చింది సో కంప్యూటర్ రెవల్యూషన్ వచ్చేసరికి హోల్ వరల్డ్ కంప్యూటర్స్ అన్ని కొత్త కొత్తగా యూనో తయారు చేసి ముందుకొస్తున్న టైంలో మనకి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియట్లేదు ఇప్పుడు ఫోర్త్ రెవల్యూషన్ వస్తుంది టూ థౌజండ్ ట్వంటీ యూనో ఆఫీషియల్గా మనం ఎంటర్ కాబోతున్నాం అండ్ ఐ ఫీల్ సో లాకీ దట్ నేను ఇక్కడ ఉన్నాను ఈ రెవల్యూషన్లో ఉన్నాను సో లెట్స్ డూ సంథింగ్ అని అనిపించింది అనమాట సో ఈ రెవల్యూషన్లకి ఇప్పటివరకు మనకు తెలియకుండా ఎంటర్ అయినాము బట్ ఈ రెవల్యూషన్లో మనం అన్నీ తెలుసుకొని ఎంటర్ అవ్వాలి సో మన పిల్లలే కానివ్వండి పెద్దలే కానివ్వండి ఎవరైనా కానీ అన్న ఒక టార్గెట్ పెట్టుకొని సో వరకు ఎక్కువ జనాలకి యూనో రోబోటిక్స్ అంటే ఏంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఏంటి సెన్సర్స్ ఏంటి మోటార్ మోటార్స్ అంటే ఏంటి తెలుసుకొని అడుగు పెడదామని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకొని ఇప్పటివరకు ట్వంటీ థౌజండ్ ప్లస్ చిల్డ్రన్కి త్రూ వర్క్ షాప్సే కానివ్వండి కార్పొరేట్ క్యాంప్సే కానివ్వండి కాలేజెస్ కానివ్వండి అకాడమిక్ కరిక్యులమ్స్ కానివ్వండి సో మెనీ వేస్లో మేము కవర్ చేసామన్నమాట సో హిస్టరీలోకి వచ్చినప్పుడు రియల్లీ నేను చెప్పాను ఫస్ట్ నాకు చాలా దేశభక్తి ఎక్కువ సో కా ఈ యునైటెడ్ కాకతీయన్స్ అని శ్రీధర్ గారు చెప్పినప్పుడు ఐ ఫెల్ సో 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 హ్యాపీ అది రాముడు పుట్టిన భూమి అయోధ్య కాదు కృష్ణుడు ఏలింది ద్వారకా కాదు పోనీ గాంధీ పుట్టిన పోరుబందరు కాదు దేనికి మీరు గర్వపడుతున్నారు నేను గర్వపడతాను రాణి రుద్దమా పుట్టిన ఊరిలో పుట్టొచ్చాను ఏదైనా చెప్పుకుంటే గర్వపడేలా చెప్పుకోవాలి అప్పుడు అనిపించింది నాకు రాణి రుద్రమాకి ఏమీ డైరెక్ట్ లింక్ లేదు కానీ సమ్వేర్ మనల్ని యూనో ప్రౌడ్గా ఫీల్ చేసే చరిత్ర మనకు ఉంది సో హిస్టరీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మంచి హిస్టరీ ఉంది హిస్టరీ అనేది చేంజ్ సొసైటీ ఎలా చేంజ్ అయిందో మనకు చెప్తుంది ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చామో మనకు చెప్తుంది ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తామో కూడా చెప్తుంది మనం ఇక్కడ ఉన్నాము కొన్ని రోజుల తర్వాత మనమే చరిత్ర అవుతాం సో మనం ఏదైనా సాధించాలనుకుంటే ఏదైనా మార్పు తేవాలి అనుకుంటే వీ క్యాన్ సో ప్రజెంట్ ఈజ్ ద హిస్టరీ ఫర్ ఆఫ్టర్ యునో ఫ్యూ ఇయర్స్ సో అది మనం మన పిల్లలకి చెప్పాలని నా ఉద్దేశం ఆ ఉద్దేశంతోనే ఎన్నో రోబోటిక్స్లో ఎన్నో కాంపిటీషన్స్ని వరల్డ్ వైడ్గా ఉన్న కాంపిటీషన్స్ అన్నిటినీ హైదరాబాద్కి తీసుకొచ్చి తెలంగాణ అనే వర్డ్ రోబోటిక్స్లో లేదు మా మేము చేస్తున్న కాంపిటీషన్స్లో కానీ ఎక్కడ కూడా తెలంగాణ అనేది ఎప్పుడు లేదు బ్యాంగ్లూర్ కోల్కటా పూణే యూనో కేరళ ఇవే ఉంటాయి ఆల్వేస్ సో ఎందుకు హైదరాబాద్ ఎందుకు కాదు ఓకే చరిత్రనే సృష్టిద్దాం అన్ని అన్ని కాంపిటీషన్స్లో గల తెలంగాణ అనేదాన్ని ఎక్కించాను సో పాస్ట్ ఫైవ్ ఇయర్స్గా రకరకాల కాంపిటీషన్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చాను మన పిల్లలు కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేయాలంటే పక్క స్టేట్కి వెళ్ళాలి సో పక్క స్టేట్కి వెళ్ళి మన పిల్లలు పక్క స్టేట్ వాళ్ళతోనే కంపీట్ కాకపోతే ఇంకా మన వరల్డ్తో ఏం కంపీట్ చేస్తాం మన పిల్లలు ఎక్కడ ఉంటారు నో దే ఆర్ ద నెక్స్ట్ జనరేషన్ ఫర్ అస్ సో అందుకని అన్ని కాంపిటీషన్ హైదరాబాద్కి తీసుకొచ్చి అన్ని స్టేట్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చి మన వాళ్ళకి అది చూపించగలిగాను సో రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీలో కూడా మేము చాలా పెద్ద ప్లాన్ చేసాం నైంటీ ప్లస్ కంట్రీస్తో హైటెక్స్లో ప్లాన్ చేసాం సో నైంటీ ప్లస్ కంట్రీస్తో హైయెస్ట్ రోబోటిక్ టెక్నాలజీస్ అనమాట మనం పిల్లలే అనుకుంటాం కానీ యాక్చువల్గా అది వండర్ఫుల్ వండర్ఫుల్ అని అంటే ఒకసారి మనం చూడాల్సిందే అని నాకు అనిపించింది అందుకే హైదరాబాద్లోనే అది కావాలని చెప్పేసి చాలా చాలా ట్రై చేశాను గవర్నమెంట్తో కలిశాను అన్నీ జరిగాయి బట్ సమ్హ్ కరోనా వల్ల క్యాన్సిల్ అయిపోయింది అండ్ మా స్టూడెంట్స్ వరల్డ్ వైడ్గా కాంపిటీషన్స్లో ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ వచ్చాయి దోస్ కాంపిటీషన్స్ ఫర్ హ్యాపినింగ్ పాస్ట్ ట్వంటీ ఇయర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ ఏ రోజు ఒక ఇండియన్ విన్ అవ్వలేదు ఒక ఇండియన్ అని అనుకుంటే యూఎస్లోనే ఇండియన్స్ విన్ అవుతారు కానీ వాళ్ళు రిప్రజెంట్ చేసేది ఆ కంట్రీస్ని మన ఇండియాని ఎవరు రిప్రజెంట్ చెయ్యరు సో నేను నా స్టూడెంట్స్తో ఇండియాని రిప్రజెంట్ చేయిస్తూ ఇండియా జెండాని అక్కడ ఎగిరించగలిగాను అండ్ తిరుగులేని హిస్టరీ అంటే ఎవరు సాధించలేరు ఇరవై ఏళ్ళల్లో ఎవరు సాధించలేదు ఫస్ట్ టైం నేను మేమే సాధించాము అండ్ త్రీ డిఫరెంట్ కాంపిటీషన్స్లో యునో విగట్ ట్రోఫీస్ అనమాట ఒకే సంవత్సరం టూ థౌజండ్ నైన్టీన్లో త్రీ డిఫరెంట్ కాంపిటీషన్స్లో మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీలో అలా ఫైవ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ వచ్చాయి మాకు టోటల్గా థర్టీ టూ ట్రోఫీస్ ఇన్ ఫోర్ ఇయర్స్ అనమాట టోటల్ ట్వంటీ థౌజండ్ చిల్డ్రన్ని కవర్ చేసాము అండ్ అగెన్ ఈ సిచ్యుయేషన్ వచ్చింది సో అగైన్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అప్డేట్ చేసుకోవాలి ఆన్లైన్లోకి వెళ్ళాలి సో మళ్ళీ కరోనాలో కూర్చొని అంతా ఆన్లైన్ సిస్టమ్ అంతా చేసేసుకొని